టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు అనారోగ్యానికి గురి కావడం, డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీతో బాధపడుతూ ఉండటం, బరువు తగ్గడంతో హైటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. జీజీహెచ్లో ఉన్న విఏపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా అర్ధరాత్రి సిద్ధం చేయడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. క్యాజువాలిటీ పక్కనున్న విఐపీ గది మార్గం అంతా హడావిడిగా శుభ్రం చేశారు. గదిలో 2 ఆక్సిజన్ బెడ్లు, 1 ఈసీజీ మెషిన్, వెంటిలేటర్, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి చెందిన వైద్యుడితో పాటు 2 క్యాజువాలిటీ డాక్టర్లు, మరో 2 స్టాఫ్ నర్సులను కేటాయించారు. వైద్య బృందమంతా అర్ధరాత్రి నుంచే అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అందుబాటులో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసిందే.